ఫ్రెండ్స్ వీడియోలోకి స్వాగతం మార్నింగ్ కూడా ఈ వీడియో అనేది చేయడం జరిగింది మళ్ళీ ఎందుకు తీసుకొస్తున్నట్టు మన లోకల్గా ఉన్నటువంటి చాలా మంది అడుగుతుంటారు నన్ను సార్ మాకు వాలంటీర్ పోస్టులు ఏదైనా ఉంటే చెప్పండి అందుకోసం తీసుకొచ్చాను ఫ్రెండ్స్ అలాగని నచ్చినట్లయితే వీడియోని షేర్ చేయండి అలానే మీ డిస్ట్రిక్ట్ కోరుకున్న వాళ్ళు కింద కామెంట్స్ అనేది తెలియజేయండి ఇదే కాకుండా మన ఛానల్లో ఫ్రెండ్స్ చాలా అప్డేట్ ఉంది ఒకసారి ఛానల్లో బ్యాక్ వీడియోస్ అనేది చూడండి ఫ్రెండ్స్ ఇందులో మనం కానీ చూసుకున్నది ఎక్కడి నుంచి వచ్చింది మనకు వేలూరు నుంచి అంటే పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పుర పరిపాలన మరియు పట్టణాభివృద్ధి సంస్థ శాఖ ద్వారా మనకి ఏమిటంటే గ్రామ వార్డు వాలంటీర్ పోస్ట్ అనేది ఫ్రెండ్స్ రావడం జరిగింది అంటే ఈరోజు మనకు నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ప ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటి మధ్యలో ఏమిటంటే అప్లై అనేది ఈ లింక్ ద్వారా మనం చేసుకోవాలి అయితే ఫ్రెండ్స్ ఎవరెవరు చేసుకోవాలి ఏంటి అనేది అన్నీ కూడా డీటెయిల్గా చూద్దాం టైం అనేది వేస్ట్ చేయకుండా ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే వేలూరు నగర పాలన సంస్థల్లో టోటల్గా తొంభై ఐదు పోస్టులు అనేది ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకేనా అయితే ఇందులో ఎస్టీ వాళ్ళకి ఇరవై ఆరు పోస్టులు పీహెచ్ వాళ్ళకి పదహైదు పోస్టులు బీసీ వాళ్ళకి ఇరవై నాలుగు పోస్టులు టోటల్గా లో మనకు ముప్పై పోస్టులు ఉన్నాయి టోటల్గా ఎన్ని ఉన్నాయి తొంభై ఐదు పోస్టులు ఉన్నాయి అయితే వీళ్ళు వర్క్ అనేది ఏముంటుందంటే మనకి సచివాలయాల్లో ఉన్నటువంటి అంటే సచివాలయ తరహాలో మీరు ఏమిటంటే పని చేయాలి అయితే వార్డు అంటే వార్డు వాలంటీర్ పోస్టులు ఏమిటంటే ఇందులో యాభై లేదా నూరు కుటుంబాలకి ఒక నగరంలో ఉన్నట్లయితే దానికి సంబంధించిన ఏదన్నా మనకు గవర్నమెంట్ వచ్చినటువంటి అన్ని స్కీమ్స్ కూడా వాళ్ళు వాళ్ళ గురించి చెప్పాలి ఆ తర్వాత వాళ్ళకి ఏదన్నా పెన్షన్ డబ్బులు కానీ అలా పూర్తిగా వర్క్ అనేది ఉంటుంది చాలామందికి తెలిసింది అయితే ఇందులో మీరు గౌరవ వేతనం మనం కానీ చూసుకున్నట్లయితే ఐదు వేల వరకు శాలరీ అనేది ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఖాళీగా ఉండే బదులు ఇది కానీ చేసినట్లయితే ఎక్స్పీరియన్స్ మీ దగ్గర ఉన్నట్లయితే నెక్స్ట్ వస్తున్నటువంటి గవర్నమెంట్ జాబ్స్లో కూడా ఏమిటంటే మీకు ఇందులో వెయిటేజ్ అనేది కూడా ఇస్తారు కాబట్టి ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఖాళీగా ఉండుకున్న మీ ఊర్లో ఉన్నటువంటి ఇలాంటి వేకెన్సీస్ చేశారంటే మీకు యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా అయితే ఇందులో మీరు కానీ చూసుకున్నట్లయితే అర్హత పదో తరగతి పాస్ అయ్యి ఉండి ఆ తర్వాత ఒక అంటే నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాటికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో వాళ్ళ ఏజ్ అనేది ఉండాలి దరఖాస్తు చేసుకున్నప్పుడు ఫ్రెండ్స్ మీ మీద ఎలాంటివంటి ఇక్కడ పోలీస్ కేసులు ఏమి కానీ ఉండకూడదని తెలియజేస్తున్నారు ఓకేనా అలాంటి ఫ్రెండ్స్ విద్యార్థులు ఇందులో చదువుతున్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి వీలు లేదని చేస్తున్నారు ఆ తర్వాత అంటే ఇతర షాపుల్లో ఎక్కడ మీరు వర్క్ చేస్తున్న ఎనిమిది గంటలు అక్కడ వర్క్ చేస్తుంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఇందులో అప్లై చేసుకోవడానికి వీలు లేదు అయితే ఇందులో అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు క్రమశిక్షణతో అలానే నిజాయితీగా సేవ చేసే వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలని కోరుకుంటున్నారు అయితే ఎవరైతే అప్లై చేసుకుంటారో టోటల్గా ఈ నెల పదహారు లోపల మీరు ఏమిటంటే ఫ్రెండ్స్ జాయిన్ అనేది అవుతారు నెక్స్ట్ మంత్ నుంచి మీరు శాలరీ అనేది తీసుకుంటారు ఇంటికాడే ఉంటూ కాబట్టి ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరు ఖాళీగా ఉండే బదులు ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఈ జాబ్ కూడా జాయిన్ అవ్వండి మీకు యూజ్ అవుతుందని మేము ముందుకు తీసుకొచ్చాను అలా యూజ్ అనిపిస్తే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీరు రిలేటివ్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి అంటే ఫ్రెండ్స్ నాలుగు సెప్టెంబర్ సాక్షి డిస్ట్రిక్ట్ న్యూస్ పేపర్లో ఈ న్యూస్ అనేది వచ్చింది ఇది కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చున్నాను అక్కడి నుంచి ఓపెన్ అనేది చేయండి ఇదే కాకుండా మనకు మోర్ అప్డేట్ కోసం టెలిగ్రామ్ అకౌంట్ ఇప్పుడు వరకు కూడా జాయిన్ కాకుండా ఉండలైతే టెలిగ్రామ్ అకౌంట్ అనేది జాయిన్ అవ్వండి అలాంటి ఫ్రెండ్స్ ఇదే కాకుండా మోర్ అప్డేట్స్ కోసం డబ్ల్యూడబ్ల్యూ తెలుగు జాబ్స్ పాయింట్ డాట్ కామ్ అనే అప్సల్ వెబ్ పేజ్కి కూడా సర్చ్ చేయండి అంటే గూగుల్లో సర్చ్ చేసి అక్కడ లేటెస్ట్గా అన్ని పీడిఎఫ్స్లో కూడా లేటెస్ట్గా ఉన్నటువంటి అప్డేట్ అనేది మీకు దొరుకుతుంది అయిన వాళ్ళు అప్లై అనేది చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ చూసేందుకు మరొక విడితే ముందుకు వస్తాను జై హింద్